జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ పదవి నుంచి పదవీ విరమణ గడువుకు ముందే తొలగించిన జస్టిస్ అశోక్ ఇక్బాల చీమాను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ సమాచారం అందించారు జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ పదవిలో జస్టిస్ చీమా పదవి విరమణ గడువు సెప్టెంబర్ ఇరవై వరకు ఉండగా కేంద్రం ఆయన్ను తొలగించి సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి వర్తించేలా జస్టిస్ వేణుగోపాల్ను తాత్కాలిక చైర్పర్సన్ గా నియమించింది ను సవాల్ చేస్తూ జస్టిస్ చీమా దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది ఈ సందర్బంగా వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ జస్టిస్ చీమాను సెప్టెంబర్ ఇరవై వరకు చైర్పర్సన్ గా పదవిలో కొనసాగి తీర్పులు ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్లు వివరించారు